విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని దశ ప్రారంభించారు. అదే వ్యాక్సిన్ ప్రారంభోత్సవాన్ని చేశారు. వ్యాక్సిన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆ సందర్భంలో మన భారత ప్రధాని గారు గురజాడ అప్పారావు గారి మాటలను తలుచుకున్నారు. కొంతకాలము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి దేశమంటే మట్టి కాదో, ఈ దేశమంటే మనుషులో అన్నారు. మరి గత సంవత్సర కాలంగా మనమంతా ప్రతి ఒక్కరూ ఆ మూడు అక్షరాలు అంటే నిజంగా ఎంతగా భయపడ్డారో, ఎంతో మంది దా వ్యాధి బారిన పడ్డారు, చాలా మంది కోలుకున్నారు, మరికొంతమంది అసువులు బాశారు. అదే కోవిడ్ 19. ఆ కోవిడ్ 19 ను నియంత్రించేటువంటి వారు కోవిడ్ 19 కి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి దశ ప్రారంభించారు. అదే వ్యాక్సిన్ ప్రారంభోత్సవాన్ని చేశారు. వ్యాక్సిన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆ సందర్భంలో మన భారత ప్రధాని గారు గురజాడ అప్పారావు గారి మాటలను తలుచుకున్నారు. కొంతకాలము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి దేశమంటే మట్టి కాదో, ఈ దేశమంటే మనుషులో అన్నారు. మరి గత సంవత్సర కాలంగా మనమంతా ప్రతి ఒక్కరూ ఆ మూడు అక్షరాలు అంటే నిజంగా ఎంతగా భయపడ్డారో, ఎంతో మంది దా వ్యాధి బారిన పడ్డారు, చాలా మంది కోలుకున్నారు, మరికొంతమంది అసువులు బాశారు. అదే కోవిడ్ 19. ఆ కోవిడ్ 19 ను నియంత్రించేటువంటి